లేదు, హక్కులు మాత్రమే కావాలి, సుఖము కావాలి, బాధ్యత అన్ని కూడా మనకు అయిపోయి ఉంటారు అని నేను కోరుతూ ఉంటాను. ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఏం చేస్తా, చాలా చేస్తా, ఏ పనులు చేస్తూ ఉంటా, అప్పులు చేస్తూ ఉంటాం, అవి చేస్తూ ఉంటాం, అవి చేస్తూ ఉంటా, ఆ టెన్షన్ అది తీర్చడానికి టెన్షన్ తీర్చలేకపోతే ఇంకా వరు అది ఎలా తీరుస్తాం. ఎక్కడైనటువంటి కర్మలు ఉంటే అక్కడనే ఈ పనులు చేస్తారు. ఇట్లాంటి కొన ఉండదు దానైంది ఈ కన్ వ్యాపారం 5 లక్షలు 6 లక్షలు హైదరాబాద్ మారుమూల ఏదో ఉంటున్నాం, ఒక చిన్న దగ్గర 2 దగ్గర ఉంటున్నాం, నడిపిపోతాం కదా, కొంచెం దూరంగా ఉంటాం మాట్లాడతాం ఆ కాదని సంతూర్లో ఉండకపోతే కొన్న దగ్గర తీసుకోండి దానికైన అప్పుడు ఆ లోన్ ఆ లోన్ తీర్చడానికి అప్పులు తీర్చడానికి మీ జీవితంలో సగం పైన దానికి పోతూ ఉంటుంది. అంతకుముందు ఏమడవాలి వాళ్ళ దగ్గర 6 వందల 7 దగ్గర బాగా 2 దగ్గర ఉంటారు, ఒక దగ్గర ఉంటుంది 4 వందలు దూరమైన ఏదో పోతు కానీ ఎప్పుడైనా సరిపోతుంది. ఇదేంటారు కొబ్బరి దగ్గర పెట్టిన తర్వాత 42,000 నుంచి 3,000 పైన తీరుస్తుంటారు. మీరు పెట్టే కొంత 5,000 అనుకోండి ఏం చేస్తారు, రాత్రి మొదలు దిగుడు ఇదంతా అక్కడికి ముందు ఆలోచించుకోవచ్చు కదా. అప్పుడేమో కంపెనీలు వస్తుంది కదా ఎలా వాళ్ళ తీర్చక్కడ అలా అది వ్యర్థకరం అనేది అక్కడ పనులు చేస్తారు వాళ్ళు అక్కడనే చూడ అవసరం లేని చూడ మేము ఉండడానికి ఒక పూడు పడుకుంటూ ఉన్నాం మన దేశం మనకు కాకదా ఇది కాకదా అని చెప్తారు నడిచిపోతుంది కదా బాను సుఖంగానే ఉంటున్నావు కదా అందరికీ బ్లాక్ ఉండాలి మనకు కూడా ఉండాలి అది ఉండకూడదు మనకు ఆ శక్తి ఉందా కానీ అవ్వ మనకు ఇంకా ఉందా ఉంటే తీసుకోవాలి అంతేగాని కొన్ని లక్షలు అప్పుడు తీసుకొని ఆ తర్వాత ఒక పెద్ద బాంబు వల్ల కనిపిస్తూ ఉంటుంది రాత్రులు నిద్రపడము పెట్టలు పెట్టు దిగులు ఇదంతా అక్కడ తీరుస్తాం జీతంలో ఒకసారి జీతం ఇంటిదాకా రాదు ఆ నెల ఎక్కడ తినాలి ఎవరు దానికి తినాలి అప్పుడు జీతం ఇలా నడుస్తూ ఉంటుంది జీతం ఏదైనా సరే ఎందుకంటే మరొకటి వ్యర్థం తింటుంది అలాగే వ్యర్థమైన పనులు చేస్తారు విజయాసక్తులు అయినటువంటి వాళ్ళు అది విజయాసక్తులు అంటే అయిన వాళ్ళు వ్యర్థ కర్మములు అని చేయను అట్టు దుష్కృత కర్మములు చేయను కాబట్టి దాంతో కొన్ని అక్కర్లేని పనులు చెడ్డ పనులు కూడా చేయాల్సి వస్తుంది. డబ్బులు కావాలంటే వచ్చే ఇంకా సరిపోకపోతే ఆఫీసులో బలపై నుంచి బలపై నుంచి పుచ్చుకోవాలి. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అంతకుముందు లేనటువంటి అలవాట్లు నడుపుతుంటారు అయో పని నేను చెప్పాను కదా. పాపకర్మ ఉండదు, విస్తృత కర్మములు చేయవాడు ఎప్పుడు నువ్వు పాపకర్మ ఉండదు అడుగు దేహం బగు దేహం ఉండదు. ఆ విధంగా వాడు తప్పుడు పనులు చేసినటువంటి వాడు అవుతున్నాడు. దానివల్ల క్లేశం బగు దేహం పనుంది శరీరం అంతా కూడా కష్టమయమైనటువంటి జీవితం శరీరము వ్యక్తి అప్పుడు ఉన్నటువంటి ఎక్కువ జన్మదాకా చాలా ఈ జన్మ కాలేదు దుఃఖంతో కూడినటువంటి శరీరం వస్తుంది బాధలు వస్తాయి దాంతో రోగములు వస్తాయి. కావున పాప మూలంబలైన కామంబల కోరకుడు కోరికలు కోరక నీకు దానింటే నీకు లభిస్తే దాంతో సంతోషం నీకు దానంతర ఏది నీకు లభిస్తే దాంతో సంతోషంగా అంతేగాని అది లేదు ఇది లేదు అది కావాలి ఇది కావాలి 24 గంటల్లో నేను వాటిని గురించి తపస్సు ఎప్పుడు చేయొద్దు లేకపోతే అలాగా అది భగవంతుడు నీకు ఏది ఇచ్చాడో దాంతో చెప్పండి అది సంతోషంగా చూస్తాడు. వారు నీ భగవంతుడు ఏది ఇచ్చాడు మనకి మన మీద ఏమన్నా కోపమోనో ఆ ఇంకొకటి మీద ఏమన్నా వాడికి ఇదా ప్రత్యేకమైనటువంటి ఫేవర్ ఉందా
కొంతమంది కార్లలో తిరుగుతున్నారు, ఇంకా ఇంకా ఉన్నారు. నా మొహాన్ని ఇలా రాశాడు, వాడు రాయలా మనమే రాసుకుంటాం. ఎవరు రాస్తాడు మన మొహాన్ని? వాడు కొంత కైవీని రాయడానికి మనమే రాసుకుంటాం. మనం ఏ పని చేస్తున్నామో దాని ఫలితాన్ని మనం అనుభవిస్తాం. ఏ పని అయినా సరే నువ్వు చేసిన పని తాలూకు ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు తప్ప నథింగ్ మోర్ నథింగ్ లెస్. వాడు ఇంతకుముందు చేశాడు, ఎవరికో కొన్ని సహాయం చేశాడు, ఇప్పుడు వాడు అనుభవిస్తున్నాడు. నువ్వు ఎవరికి చేయలేదు, నువ్వు అనుభవించట్లేదు. నువ్వు ఇప్పుడు హెల్ప్ఫుల్ కావాలంటే ముందు ముందు నీకు ఉత్తమ కృత్యం అంటే అక్కడ లా కర్మలో లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్నే కర్మ సిద్ధాంతం ఉండాలి. కారణములు లేదే ఫలితములు రావండి. వాడు ఇప్పుడు కారులో తిరుగుతున్నాడంటే ఒకప్పుడు వాడు అటువంటి పని ఏదో చేశాడు, అవతల వాడికి సహాయం చేశాడు, దాని యొక్క ఫలితంగా ఈ జన్మలో సుఖపడతాడు. అంటే ఇంకొకటి సుఖపడటానికి వాడు ఏదో సహాయం చేశాడు, ఎప్పుడో అక్కర్లా ఈ జన్మలోనే చేసి ఉండొచ్చు. వాడు ఎవడో తోటి వాడు ఎవరో ఏదో బిజినెస్ ఏదో చేసుకుంటానంటే వీడి దగ్గర ఏదో డబ్బులు ఉంటే ఇచ్చాడు, వీడి దగ్గర ఉన్నంతలో ఇచ్చాడు, వీడి దగ్గర 5000 ఉంది 5000 ఇచ్చాడు, దాంతో వాడు సుఖపడ్డాడు, వాడు పైకి వచ్చాడు. ఆటోమేటిక్గా వీడికి ఇంకేదో కలిసి వచ్చి వీడి పైకి వస్తాడు. వీడు చేయదనేది వీడు చేశాడు, ఆ ఉద్దేశంతో చేయకూడదు. వాడి నుంచి మనం అడగకూడదు. మనం ఎవరైనా ఏదైనా సహాయం అయితే నాది ఎక్కడన్నాయండి, డబ్బులు లేవు కదండి, మరి అది ఇది ధనం కాకపోతే మరొకటి. ఎవరికైనా సరే మనం చేయగలిగిన సహాయం అంటూ ఏదైనా ఉన్నట్లయితే, చేసినట్లయితే దాన్ని అనుసరించినటువంటి ఫలితం నీకు ఎటువంటి ఫలితం ఇచ్చినట్లయితే నువ్వు సుఖపడతావో భగవంతుడు ఆ రూపంలో ఉన్నటువంటి ఫలితం నీకు ఇస్తాడు. అది కర్మ సిద్ధాంతం. దీనికి వ్యతిరేకంగా ఏది ఉండటానికి వీల్లేదు. ఎంటైర్ క్రియేషను లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. నువ్వు మామిడి కనుక నాడితే మామిడి చెట్టు వస్తుంది, వేప గింజ నాడితే వేప చెట్టు వస్తుంది, మర్రి గింజ నాడితే మర్రి చెట్టు వస్తుంది, ఇంకోటి రావడానికి వీల్లేదు. వేప గింజ నాటి మర్రి చెట్టు రమ్మన్నా రాదు, మామిడి చెట్టు రమ్మన్నా రాదు. కాజ్ ఏదైతే ఉంటుందో ఫలితం దాన్ని అనుసరించి ఉంటుంది. కనుక ఏం చేయాలి మనం? ఏ పని చేసినా సరే, మనం ఏది చేసినా సరే ఒక్కటే దృష్టిలో పెట్టుకోవాలి. ఈ పని వల్ల మనకు ఫలితం ఏమిటి అని కాకుండా మనం చేయగలిగిన పని యొక్క ఏ విధంగా వాడికి ఉపయోగపడగలం అనేది ఒకటే దృష్టిలో ఉండాలి తప్ప, అలా కానటువంటి వాడు వ్యర్థకర్మలు చేస్తున్నటువంటి వాడే దుష్కృత కర్మములు చేయించు వాడెప్పుడు నువ్వు పాపకర్మను లభుతూ క్లేశదంబకు దేహం అన్నట్టు. కావున పాపమూలంబులైన కామంబులు కోరకండి, కోరకండి ఏదిని. ఈ జ్ఞానం ఎంతకాలంబు లేకదుండు అంతకాలంబు ఆత్మతత్వము ఎరుగంబడదు. ఈ మాత్రం ఇది తెలియకపోతే ఆత్మ యొక్క తత్వం అంటే ఈ లోపల ఉన్నటువంటి నేను అనే ప్రజ్ఞ ఏదైతే ఉందో అది మన మనస్సు ద్వారా ఎలా పనిచేస్తుందో, మన బుద్ధి ద్వారా ఎలా పనిచేస్తుందో దాని యొక్క విషయం ఏమి తెలియదు. అందువల్ల లోపల ఉన్నటువంటి అంతర్జామిని ఒకరిని జ్ఞాపకం పెట్టుకొని, ఇరుకి వాళ్ళలో ఉన్నటువంటి అంతర్జామిని దృష్టిలో పెట్టుకొని దాన్ని అనుసరించి మనం ఏ పని చేసినా వాడిని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. తప్ప మనం మన సొంతంగా ఏది చేయకూడదు. ఏ పని చేసినా వాడిని దృష్టిలో పెట్టుకునే చేయాలి. అది ఆత్మతత్వం అంటే. అంటే వ్యక్తులు పరిసరములు కానీ వాళ్ళు ఉన్నటువంటి ఇవి కానీ అవి కాదు మనకు కావాల్సింది. వాళ్ళు ఉన్నటువంటి అంతర్యామం ఒకడే, వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుకొని నువ్వు ఏ పని చేసినా అలాగే చేయాలి. అది ఆత్మతత్వం తెలియడం అంటే. ఎరుగం పడదు ఆ తత్వం ఎరుగ కొనుగోలు చేసి దేహికి దుఃఖం అధికం పడి ఉండు. అది తెలియకపోతే ఏమవుతుంది? దుఃఖం అనేది అలా ఉండిపోతుంది. ఎన్నాళ్ళకి కూడా ఎంతకాలం మనకు ఆత్మతత్వం తెలియకపోయినట్లయితే, ఈ చెప్పినటువంటి విషయం తెలియకపోతే, ఆ పరమాత్మ యొక్క అస్తిత్వం అనేది తెలియకపోయినట్లయితే అంతకాలము దుఃఖం అనేటువంటిది వచ్చినే ఉంటుంది జీవితంలో.
కనుక లింగ తడ లింగ దేహం ఎంత తడ ఉండు అంత తడవును మనము కర్మవశంబై జ్ఞానవంతంబు గాక అవిద్యం బాయకుండు అన్నాడు. లింగ శరీరం అంటే ఇదే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఐడెంటిటీ. నేను అనేటటువంటి అవేర్నెస్ మనలో ఎంతకాలం ఉంటుందో, నేను ఫలానా అంటే తనకేను తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి ఒక డిఫరెన్స్ ఫీల్ అవుతూ ఉంటాడు చూడండి. ఆ ఫీల్ అవుతూ ఉన్నప్పుడు ఆ డిఫరెన్స్నే లింగ శరీరం అంటారు. నేను ఈ మైకు లేదా నేను వాడు, వాడు నాకు ఇచ్చినాడు, నేను వాడికి ఇస్తున్నాను, ఇలా ఐడెంటిటీ. రెండు మంచి ముక్కలు నేలలో తేల్చినాయి, ఇది పెద్ద ముక్క, అది చిన్న ముక్క, ఇది వంకర టెంకరగా ఉంది, అది రెక్టాంగులర్గా ఉంది, ఇది చిన్నది, అది పెద్దది, ఇది ఈ ఐడెంటిఫికేషన్. అది ఉన్నంత కాలం లింగ శరీరం ఉంటుంది. ఈ ఐడెంటిటీ దేనివల్ల ఏర్పడుతుందో దాన్నే లింగ శరీరం ఉంటుంది. రెండు నీటి ముక్కలే, రెండు మంచి ముక్కలే, కరిగితే రెండు ఒకటే, కానీ మంచి ముక్కలుగా ఉన్నంతసేపు వాటికి ఐడెంటిటీ అనేది ఉంది. ఉంది కదా, ఇది చిన్న ముక్క, అది పెద్ద ముక్క, రెండు ఒకదానికోటి కొట్టుకుంటే పడ్డామని అంటాం, అది మరి ముక్కలు అవడం, ఇవన్నీ ఉన్నాయిగా. రెండు కూడా రెండుగా ఉంటున్నాయి, దెబ్బలు తగలడం, ఆ ముక్క మనకు తగిలిన మనకి దెబ్బే. ఏ మంచి ముక్క వల్ల మనకు దెబ్బ తగిలింది, ఇంకలా మంచి ముక్క ఉంది, చేయి గారు పడది, కాలు చితుకుతుందా లేదా, అదేంటంటే మంచి కొట్టి అంటే నీళ్లే కదండి, నీళ్లు కాళ్ళ మీద పట్టుకుంటే చితుకుతుందా అని అనకూడదు. అది మంచిగా ఉన్న మంచి ముక్కగా ఉన్నంతసేపు మంచుగడ్డ యొక్క లక్షణాలన్నీ ఉంటాయి. అందువల్ల ప్రకృతిలో ఉన్నంతసేపు త్రిగుణాలు అనేవి పనిచేస్తుంటాయి, తెలిసిందా, త్రిగుణాలు అనేవి పనిచేస్తుంటాయి. త్రిగుణాతీతము కావాలి అని చెప్పి అన్నాడు కదా దాంట్లో భగవద్గీతలో, తస్మాత్ త్రిగుణాతీతమైనటువంటి ఇది కావాలని చెప్పలా అలాగ. కనుక ప్రకృతిలో ఉన్నంతసేపు కూడా త్రిగుణాలు అనేవి వీడి మీద పనిచేస్తూ ఉంటాయి. త్రిగుణాలు పనిచేస్తున్నంతసేపు వీడికి బాధ, నొప్పి, దెబ్బతగలడం, నేను అది ఇవన్నీ ఉంటాయి, తెలిసిందే. అదే కనుక లింగ శరీరం ఉన్నంతకాలం వీడికి అవిద్య అనేది ఉంటుంది. అవిద్య అంటే ఇదే, నేను అది, నేను ఫలానా, ఇది ఫలానా, అది అవిద్య. దాంట్లో అంటే అంతర్యామి ఉన్నాడని తెలిసినప్పటికీ అది ఊరికే తెలియడం వరకే ఉంటుంది, ఆచరణలోకి లేదు కదా. అందువల్ల అవిద్య, ఇగ్నోరెన్స్, ఇదే కాదు ప్రతివాడికి తెలుసు మొత్తం అంతట్లోనే భగవంతుడు ఉన్నాడంటే ఓ అందరికీ తెలుసు, ఎవరికి తెలియదు. కానీ అప్లికేషన్ కారు, కారులో కారులో పోవడం అందరికీ వచ్చు, కారు డ్రైవ్ చేయాలి కదా, ఎలా డ్రైవ్ చేయాలో తెలుసు అనుకోండి. అయినప్పటికీ కూడా మనం నేర్చుకున్నావా లేదా, కారు డ్రైవ్ గురించి ఇంతలో పుస్తకం చదివామనుకోండి, పోయినాయి కదా కారు. కారు డ్రైవింగ్ గురించి చాలా పెద్ద తీసిచ్చి ఇంతలో బుక్ చదివామండి, ఇంపార్టెంట్ బుక్, నాకు తెలియనిది లేదు, మీరు ఎక్కడి కారు అన్నాడు అనుకోండి, వద్దంట. ఎందుకని వాడు ఇటు వెళ్తాడో తెలియదు, ఇటు వెళ్తాడో తెలియదు, వెళ్తే ఇంకా ధర్మం అడ్రస్. అందువల్ల అవిద్య అంటే అవిద్య అంటే నీకు తెలిసిన విషయం అప్లికబిలిటీలోకి రావాలి, తెలియకపోవడం తెలియడం కాదు. 99% ఆ పని చేస్తే ప్రతి వాడికి కూడా అంతర్యామి అనేవాడు ఉన్నాడు, వాడు ఈ సంవత్సరంలో ఉన్నాడు, ఇదంతా ఈ ఉపన్యాసం అందరూ ఇచ్చేస్తాడు, వాడు ఇచ్చాడు, ఎవడు ఇవ్వలేనివాడు కూడా అప్లికబిలిటీ అనేది మీ దాన్ని ఆచరణలో ఎంతవరకు చేస్తున్నావు అన్న దాని మీద ఉంది. దీనికి సంబంధించి మాస్టర్ అద్భుతమైనటువంటి కొన్ని సూచనలు చాలా బాగా ఇచ్చారు, అది వినిపిస్తాను. చాలా బాగా ఇచ్చారు కొన్ని ఆచరణకు సంబంధించినటువంటి. బ్రద్దలు కావాలి అంటే ఏం చెయ్యాలి ఇచ్చారు మాస్టర్ పాయింట్స్. ఒకటి, మోక్ష మార్గమున జీవించు పద్ధతి ఏది అని ప్రశ్నించి కొని ఉండవలెను. ఎప్పటికప్పుడు మోక్ష మార్గం అంటే ఏమిటి,
మనం ఏ విధంగా దాని ఎందు ఉండగలం? తీసుకోవాలి. రెండు, దానితో పరమ గురువునైన నేను హృదయమున సాక్షాత్కరించిన ఇది ఎప్పుడైతే మనస్సులో మనం ఈ జీవితంలో మనం ఏం చేయాలి, ఏది సాధించాలి, ఏది పరమార్థమైనటువంటి విషయం, చనిపోయిన తర్వాత కూడా ఏది వస్తుంది అనేటటువంటి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి మనకు తెలియకుండానే పరమాత్మ కార్తిత్వం మన హృదయంలో వస్తుంది ఉండటానికి. మూడు, నాయందు భక్తి యోగమున అభ్యసింపలేదు. పరమాత్మ యందు శరణాగతి కలిగి ఉండటం అంటే నమ్మకం కలిగి ఉండటం. మనం చేయాల్సింది ఏ పనైనా జాగ్రత్తగా చక్కగా చేయాలి, కానీ ఏది చేసినప్పటికి కూడా రక్షించేవాడు ఒకడున్నాడు, వాడి మీద నమ్మకం అనేది మనకు ఉండాలి. మన తెలివితేటల మీద ఆధారపడకూడదు. ఏదైనా మనం చేయండి, ఆయన మాత్రం ఏం చేయగలడు? మన ఆచరణ బట్టి కదా ఆయన అనుగ్రహించడం అనే రైటే. కానీ మనం అనుకున్నది రైట్ అని ఎక్కడుందండి? ఒకవేళ మనం అనుకున్న మార్గం తత్వమో అది రైట్ అని మనం అనుకుంటున్నామే తప్ప ఇట్ మే నాట్ బి కరెక్ట్. అప్పుడెవడు ఇప్పుడు ఇలా డైరెక్ట్గా పెడితే హైదరాబాద్ వస్తుంది అని ఎవరో అన్నారు, బయలుదేరా. రైట్ అవ్వచ్చు తప్పవచ్చు, రెండు ఉన్నాయిగా పాసిబిలిటీస్. అందువల్ల ఏం చేయాలంటే మనం చేసేది మనం చేస్తున్నాం, కానీ భారం వాడి మీద ఉంచి అన్నిటినీ రక్షించేవాడు వాడు అనేటటువంటి శరణాగతి ఉండాలి. కాబట్టి పరిపూర్ణమైనటువంటి వాడిని సూటిగా నమ్మాలి. వాడు చూస్తాడు సమస్తం, మనకేం భయం లేదు అనేటటువంటి ఒక శరణాగతి రావాలి హృదయపూర్వకంగా. హృదయంలో రావాలి. ఇది మాత్రం లేనిదే చాలా కష్టం. శరణాగతి హృదయంలో లేనిదే చాలా కష్టం అవుతుంది. యోగ విద్యలో ఎంత ఆరి తీరిన వాడైనా సరే శరణాగతి వాడు పొందకపోతే ఏమీ లాభం లేదు, మళ్ళీ జన్మలెత్తాల్సిందే. గోపికలు ఏమన్నారు? మహర్షులంతా కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మాకు తెలిసిన నాలెడ్జ్ చాలా ఉంది, ఇన్ని వేదములు పురాణములు ఉపనిషత్తులు ఇన్ని చదువుకున్నాం, కానీ నీ ఎందు శరణాగతి అనేది మాకు రావటం లేదు, భక్తి యోగము అనేటటువంటిది రావటం లేదు. కాబట్టి మాకు తరించే మార్గం చెప్పవలసింది, ఏ విధంగా నీ ఎందు మాకు శరణాగతి ఏర్పడుతుంది చెప్పవలసింది అని అడిగా. అడిగితే విష్ణుమూర్తి అన్నాడు, ఒరే ఈ లైఫ్లో ఏం లాభం లేదు, మీరు మరీ ఎక్కువ చదువుకున్నారు, మరీ పేదాలు పురాణాలు ఉపనిషత్తులు మొత్తం బట్టి బట్టే వెనక నుంచి ముందుకు ముందు నుంచి వెనక్కి పరమాత్మ ఏంటి, ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి, ఇలాగ ఊరికే డెఫినేషన్స్ వీటిల్లో పడ్డారు. అంత థియరిటికల్ అప్రోచ్ తప్ప హృదయగతమైనటువంటి అప్రోచ్ రాలే వెళ్ళకే. ఇదేం లాభం లేదు, ఇంకా ఈ జన్మకి ఎంత టైం చేసినా ఏం కుదరదు, నేను శ్రీకృష్ణుడిగా పుట్టబోతున్నాను, మీరంతా గోపికలుగా పుట్టండి పోయాను. గోపికలుగా పుట్టారు, టోటల్ ఎగ్గినారు అంట, అంటే ఈ షోకాల్డ్ ఎడ్యుకేషన్ అక్కర్లేనంతా ఉంది, అదంతా పోయింది. అక్కర్లేని బుర్రక పట్టించుకున్నారు కదా, అదంతా పోయింది. పోయి ఆ షోల్లో ఉన్నటువంటి ప్రేమ పరిపూర్ణత అది అంతవరకు మాత్రం. ఆ తర్వాత ఏదో ఆయనకి ఆయన వాళ్ళకి నేర్పాడు పరిపూర్ణమైన శరణాగతి, ప్రేమతో ఉండేటటువంటి జీవితం, ప్రేమ ప్రధానంగా జీవితం ఉండాలి, అది భక్తియోగం అంటే. భక్తియోగం ప్రేమ అన్న జీవించాలి. జీవితంలో ప్రేమ ప్రధానంగా ఉండాలి, కానీ ఇంటెలిజెన్స్ ప్రధానంగా ఉండకూడదు. ఇంటెలిజెన్స్కి పరమాత్మ చాలా దూరంగా ఉంటాడు, ప్రేమకు చాలా దగ్గరగా ఉంటాడు. అది కనుక నా ఇందు భక్తి యోగమును అభ్యసింపవలెను. దేనికోసమైనను సుఖేచ్ఛతో యత్నము చేయరాదు. సుఖేచ్ఛ దప్పిక వంటిది, దాహం ఎంత తాగినా తీరదు, ఎండలో నీళ్ళ కోసం తిరుగుతూ ఉండటమే
నీళ్లు జరగవు. అలాంటిది సుఖేచ్ఛ అంటే సుఖమునందు కోరిక, సుఖమునందు కోరికతో ఏ ప్రయత్నం చేయకూడదు. నీ చేయాల్సినటువంటి కర్తవ్యంగా నువ్వు చెయ్యి. అంతేగానే ఈ పని చేస్తే మనం చాలా సుఖపడతాం, చాలా డబ్బు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అనే దృష్టి మాత్రం తప్పు. కానీ అలా చేయక ఈ పని ఉన్నాడు జాగ్రత్త. అండమావాళ్ళు అంటున్నారు దాంట్లో దిగే ఉంటే ఎక్కడ పోతాం అది లేదు. ద్వంద్వములను లెక్క చేయక జీవింపవలేను. ద్వంద్వాలంటే ఏంటి? శీతోష్ణ శుభదుఃఖదాహ మనం తెలుసుగా. కాపీ వేడిగా ఇచ్చినా చల్లగా ఇచ్చినా ఏం మాట్లాడకూడదు. పంపులో నీళ్ళు వేడిగా అన్నా చల్లగా అన్నా ఏం మాట్లాడకూడదు. అది కాదు, అది సరే. ఎదుటివాడు నవ్వుతూ పలకరించినా చిరాకు పడ్డా ఏం మాట్లాడకూడదు. అది మళ్ళీ చిరునవ్వు నవ్వుతూ రుచివి చేసుకున్నా చిరాక మొహంపతి ఎదుగుతాడు వీడన్నట్టుగా ఉన్నా నీ లోపల ఏమి మార్పు ఉండకూడదు. వాళ్ళు చెప్పేది నేను పట్టించుకోకపోతే మౌనం వహించు, అక్కడ వెళ్ళిపోవాల్సి వస్తే వెళ్ళిపో అంటారు. లోపల మాత్రం ఏమి 1% చేంజ్ ఉండకూడదు. ఇది కదా అని వారితో తగాదాకి దిగి ఈ లైఫ్లో వీడి గుమ్మం తొక్కకూడదు. ఈ థాట్స్ ఏమైంది ఎవరైనా సరే అవతల వాళ్ళు ప్రేమగా ఉంటేనే మనం ప్రేమగా ఉంటాం కాదు. అవతల వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం ప్రేమగా ఉండాలి. అసలు వాళ్ళు ఎలా ఉన్నా ప్రేమగా ఉండడం అభ్యాసం చేయాలి. కానీ వాళ్ళు ప్రేమగా ఉంటేనే మనం ప్రేమగా ఉంటాం అనేది బిజినెస్ లాంటిది. నువ్వు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు తగ్గ సరికిస్తాడు వాడు. అది వ్యాపారం అవుతుంది కానీ ప్రేమ ఎట్లా అవుతుంది? వాడు ఇంటికి వెళ్తే వాడు కాఫీ ఇస్తే మన ఇంటికి వస్తే మనం కూడా కాఫీ ఇస్తాం, లేదా కూల్ డ్రింక్ ఇస్తాం అంతే. అంతేగాని వాడు ఇంటికి వెళ్తే వాడు సరిగ్గా పలకరించకపోతే మన ఇంటికి వస్తే అసలు మన తలుపు కూడా తీయం. అది కాదు రైట్, చిట్టుపరిచాట అన్నట్టు. అది కాదండి, అలా కాదు. ఎవరినైనా సరే ప్రేమతో ఉండాలి, ద్వంద్వములు అనేటటువంటి ఉండకూడదు. ఏ లోకమునందైనను ఇతర జీవులకు బాధ కలిగించు బుద్ధి మానవల. ఎవరికైనా సరే బాధ కలగకూడదు మానవల్ల. ఎవరైనా సరే మనుషులే కాదు జంతువులకు కూడాను. బర్రె పాలిపోతే ఏం చేస్తాడు? బాధేడు వాడు ఆ పాలే. బర్రెలు వాడు ఏం చేస్తాడు? అది పాలు ఇవ్వలేదు అనుకోండి వేళ ఇక దాన్ని గుంజ కట్టు చెదక పోతాడు. తెలుసు అందువల్ల జంతువుల యందు కూడా ప్రేమ కలిగి ఉండవలేదు. వాటిని ప్రేమగా చూసుకోవాలి. భగవంతుడు జంతువులను కూడా అర్చించే మార్గం మనకు చెప్పారు. ఆవు మొదలైన జంతువు ఆవుని చక్కగా ప్రేమగా చక్కగా ఆవుని ఇంట్లో ఉన్నటువంటి ఒక లక్ష్మిగా ట్రీట్ చేస్తారు. అంటే అసలు ఇప్పుడు ఇళ్లలో ఆవులు ఎక్కడ ఉన్నాయండి? మనుషులకే చూడలేదు ఆవులు కూడా ఎక్కడ పెడతా? ఇళ్లలో మనుషులకే చూడలేకపోతే ఆవులు కూడా ఎక్కడ కట్టేస్తాం? పోనీ సిటీస్లో కాదా పల్లెటూళ్ళలో అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆవును తప్పకుండా పెంచారు. సంపద అది, ఆవు ఎక్కడ ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. ఆవుని అరక్కి కట్టకండి, కట్టేస్తారు అరకు కట్టి దున్నిస్తారు. ఊరికే ఎందుకు పెట్టాలి అని చిందది. అక్కడ వానపడదు అలా కరువు అలా ఉంటూనే ఉంటుంది. ఎన్నాడైనా అంటే ఈ మాట మీద నమ్మకం ఉండదు కానీ ప్రాక్టికల్గా మాత్రం అక్కడ పని చేసే వాళ్ళకి ఆ అకాలమైన వర్షం పడటం ఆ పంట కొట్టుకుపోవడం లేదా చేతికి రాబోయే పంట కాస్త ఎందుకు కాకుండా పోవడం లేదా వాన పడాల్సిన టైం పడక మొత్తం పొలం వెళ్ళిపోవడం ఏవో జరుగుతూ ఉంటాయి. జాగ్రత్త. లక్ష్మి కావచ్చు సంపద అనమాట ఎప్పుడు చేయకూడదు. చాలా పరమ పవిత్రమైన
జంతువుల్ని చక్కగా వాటిని పెంచి ప్రేమ కలిగి ఉండి వాటిని జాగ్రత్తగా చూడటం. ఈ అశ్వము అశ్వమేధము గోమేధము అని మనకు చెప్పిందివే. ఆవును చక్కగా పోషించి దాన్ని గడ్డి వేసి దాన్ని చక్కగా చూడటాన్ని అశ్వమేధ గోమేధము అన్నారు. అలాగే గుర్రాన్ని చక్కగా పెంచి దాన్ని చక్కగా చూడటాన్ని అశ్వమేధము అని అన్నారు. ఇలా చాలా ఉన్నాయనుకోండి. ఇంక సింబాలిజం వేరే కూడా ఉంది కనుక ఏం చేయాలి. దేనిని నేర్చినను దేనిని అభ్యసించినను అందరి అంతర్యామిని స్మరింపవలను కానీ అందరి ఫలితములను స్మరింపరాదు. హాస్ట్రాలజీ నేర్చుకున్నాం అంటే ప్రతివాడికి చేతులు మూతులు చూసేసి ఫలితాలు చెప్పేస్తే మనకు దానివల్ల ఆదాయం ఎంత, మనం ఏ విధంగా పనికొస్తాం చెప్పచ్చు. భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్రం దేనికి ఇచ్చాడంటే మిగిలిన జీవుల్లో పరమాత్మను చూసి వాళ్ళు సేవించడానికి వాడు ఇచ్చినటువంటి శాస్త్రం. దాంట్లో కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి పరమాత్మ ఇచ్చినటువంటి శాస్త్రం దీని ఉంది పరమాత్మ ఉన్నాడు. ఇది మన అభ్యాసం చేసి మిగిలినటువంటి వాళ్ళకి చక్కటి ఫలితములు చెప్పటం ఆ విధంగా ఉపయోగించడం చేత పరమాత్మ సేవ మనం చేసిన వాళ్ళం అవుతున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. అంతేగాని సైన్స్ ఈజ్ ఫర్ ది సేక్ ఆఫ్ సైన్స్ అనే శ్రద్ధ తప్పు. ఆస్ట్రాలజీకిను పరమాత్మ ఉపాసనకి సంబంధం లేదు అనుకున్నటువంటి వాడు గుడ్డివాడు. వాడికి ఈ జన్మ కానీ ఏ జన్మకైనా చాలా టైం పడుతుంది ఆచిపోవాలి. అది పరమాత్మను ఉపాసించడానికి మనకు పరమాత్మ ఇచ్చినటువంటి ఉపకరణంలో ఇది కూడా ఒకటి అని గుర్తుపెట్టుకుంటే మనం బాగుపడతాం. అందువల్ల ఏ శాస్త్రం అయినా సరే మనం ఏది అభ్యాసం చేసినా సరే అందులో ఉన్నటువంటి అంతర్జామిన తపస్సులాగా కలిసిపోవాలి. ఇది కావాలని అని కోరుట మనస్సు నుండి తప్పింపవాలి. నాకు ఇది కావాలి అని కోరేటటువంటి అభ్యాసం నెమ్మదిగా మనస్సు నుంచి అది తప్పించాలి. అంతర్యామి కొరకు ఆచరించు పనులను కల్పించుకొని సహాయపడగలడు. పరమాత్మ సకల జీవుల్లో ఉన్నాడు కాబట్టి వాడి కోసం చేసేటటువంటి పనులు ఏమైనా సరే మనం కల్పించుకొని వాటిలో సహాయం చేయాలి. ఏ కళ విన్నను ఎవరిని గూర్చి విన్నను చెప్పినను అంతర్యామినే ఉద్దేశింపగలడు. ఎవరి గురించి విన్నా సరే ఫలానా వాడి గురించిట వాడు ఇలా చేశాట అలా చేశాట అని వాడి గురించి ఎవరైనా చెడ్డగా చెబుతున్నాడు అనుకోండి, వాడు పరమాత్మ గురించే చెబుతున్నాడు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఆ పరమాత్మ అయితే చెడ్డ పనులు చేస్తాడా అంటే చెడ్డ పనులు చేసే వాళ్ళలో పరమాత్మ లేడా, వాళ్ళలో గాడ్ వాక్యూమ్ ఉంటుందా అని అంటారు నా సార్. వాడొక్కళ్ళను భగవంతుని చూడకుండా మిగిలిన వాళ్ళందరిలోనూ చూడాడా, ప్రతి వాళ్ళలో ఉంటాడే వాడి. నేనే దైవము అని వాక్యార్థము స్థిరము కావలేదు. మన లోపల ఎవడైతే మాట్లాడుతున్నాడో ఎవడైతే మన మనసుగా ఉన్నాడో ఎవడైతే మన బుద్ధిగా ఉన్నాడో అలాగే ఇన్ని శరీరాల్లో కూడా ఎవడైతే ఉన్నాడో వాడే పరమాత్మ అనేటటువంటి దాని మీద స్థిరత్వం కావాలి, నిలబడాలి మనసు దాని మీద. వాడి కోసమే చేయాలి ఈ పని. అందరి ఎందు సమమైన ప్రవర్తన చూపవలేదు. చక్కగా ఎవరితో అయినా సరే ఒకటే పద్ధతి, వాళ్ళ అధికారి కానీ సామాన్యుడు కానీ కోటీశ్వరుడు కానీ సామాన్యుడు కానీ వాడి ఎందు మాత్రం అందరి ఎందు ప్రేమ ఆదరాలి. ఒకళ్ళ మీద తక్కువ ఎక్కువ కాదు, అందరి ఎందు ప్రేమ కలిగి గౌరవం కలిగి ఉండాలి. ఇది తక్కువ కదా అని వాడిని తేలిగ్గా చూడద్దు అన్నాడు. ఎవరి వైరమును మనస్సులో నిలపరాదు. వాడు ఎవడో మన మీద కోపం పట్టుకుని ఏదో చేశాడు అనుకోండి, వాడు ఇలా చేశాడే అలా చేశాడే అని దాని గురించి మనస్సులో స్ట్రగుల్ అవ్వకూడదు, అది మర్చిపోవాలి. అందరి ఇతరులలోని సద్గుణములను నా గుణములుగా కీర్తించుటలో ముత్తడపడగలను. ఇంటి వాళ్ళలో ఉన్నటువంటి మంచి గుణాలు
మాత్రం మనం కూడా చేస్తాం ఇలా అనుకోండి. ఫలాన వాళ్ళు మంచి బాగా ఇచ్చేటండి మందు అంటే తగ్గిపోయిందంటే అంటాను అది నేను ఇచ్చానండి అది ఇంకోటి ఏదో కదా. అలాగే పరమాత్మ వాళ్ళ ద్వారా అలా చేస్తున్నాడు. ఇతరులలో ఉన్నటువంటి మంచి గుణాలు పరమాత్మ యొక్క గుణాలే అవి. కాబట్టి ఆ గుణాలని మనం పరమాత్మ యొక్క గుణాలుగా కీర్తించాలి. పరిస్థితులకు చెదరనట్టు శ్రమము పొందించుకునే వాడని ఎప్పుడు కూడా మనస్సు ప్రశాంతంగా ఉండాలి. శ్రమము అంటే డిస్టర్బ్ అవడం అనేది ఉండకూడదు. ఇలాంటి పరిస్థితులు అయినా సరే ఒకే విధంగా ఉండటం అనేది అభ్యాసం చేసుకోవాలి. మనం అనుకున్నట్టుగా జరుగుతుంది, అనుకోనట్టుగా జరుగుతుంది. ఎక్కడ కూడా మనసులో ఉన్నటువంటి శ్రమము అంటే శాంతి అట్లా ఉండాలంటే డిస్టర్బ్ అవ్వకూడదు. దేహముల యందును గృహముల యందును నేను నాది అని బుద్ధి విడవని, ఈ శరీరమే నేను అనేటటువంటి దృష్టి కానీ, ఈ ఇల్లు నాదని కానీ, ఈ వాకి నాదని కానీ, ఈ పిల్లలు నా వాళ్ళని కానీ, ఈ పుస్తకం నాదని కానీ,